ఈ నిర్వీర్యం చేయాలని అటువంటి దిక్కుమాలిన ఆలోచన ఎప్పుడూ నేను చేయలేదు. ఈ మూడేళ్లలో నా ఫోకస్ వాళ్ళ మాదిరిగా ప్రతిపక్షం మీద పెట్టలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా లాగాలని, ఎలా కొనాలని నేను ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. నా ఫోకస్ అంతా ప్రజలకు ఎంత మంచి చేస్తాం, ఎలాంటి పాలన అందించగలుగుతామన్న ఒకే ఒక్క అంశం మీదనే నా ఫోకస్ మొత్తం పెట్టడం జరిగింది. ఒక పేద కుటుంబం, ఒక రైతు కుటుంబం, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆ కుటుంబంలో ఉండే సభ్యులు, వారి అవసరాలు, అణగారిన సామాజిక వర్గాలకు ఆర్థికంగా కానివ్వండి, అధికారంలో వాటాపరంగా కానివ్వండి, ఈ రెండు అంశాలలో వారికి న్యాయం చేయటం, అవ్వా తాతలకు, అక్క చెల్లెమ్మలకు, పిల్లలకు న్యాయం చేయటం, ఇలాంటి అంశాల మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే మీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర, అందులో నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని ఏవైతే మాటలు చెప్పానో ఆ చెప్పిన ప్రతి మాట కూడా అమలు చేసేందుకే ఈ మూడేళ్లలో దృష్టి పెట్టడం జరిగింది. ఎన్నికల్లో గెలవటం మాత్రమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజల్లో, వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోవాలి అని చెప్పి ఆరాటపడ్డాం. ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా, రాజకీయాలలో అన్నా కానీ ఒక మనిషికైనా కూడా లేదా ఒక రాజకీయ పార్టీకైనా కూడా రెండు గుణాలు ఉండాలి. ఒకటి క్యారెక్టర్, రెండు క్రెడిబిలిటీ. ఈ రెండే మనిషినైనా నడిపిస్తుంది, నాయకుడినైనా నడిపిస్తాయి, పార్టీనైనా నడిపిస్తేటివి ఈ రెండు గుణాలే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవే మన పార్టీ ఫిలాసఫీ అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుడితే, 5 నెలల్లోనే గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించాం, 7 నెలల్లోనే రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. అంతకుముందు ప్రభుత్వం గ్రామాన్ని దోచుకునేందుకు జన్మభూమి కమిటీలను పెడితే, మనందరి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ దేశ పరిపాలనా చరిత్రలోనే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ, ఈ రెండు కూడా స్థానిక పరిపాలనలో ఒక గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే దాంట్లో ఉపయోగపడతా ఉన్నాయి. పాలనను మరింత పారదర్శకంగా, మరింత మెరుగ్గా అందించేందుకు, పాలనను సూపర్వైజ్ చేసేందుకు, పాలను పర్యవేక్షించేందుకు జిల్లాల పునర్విభజన, మరిన్ని రెవెన్యూ డివిజన్లు, మరిన్ని పోలీస్ డివిజన్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 44 ఏళ్ల రాజకీయ జీవితం,
పద్నాలుగేళ్లగా ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నాయని డంకా బజాయించుకుని చెప్పుకుంటా ఉంటారు కొంతమంది. నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా కూడా ఇలాంటి ఆలోచన, ఇలాంటి విప్లవాత్మక ఆలోచన ఏ రోజైనా, ఒక్క రోజైనా కూడా ఇలాంటి ఆలోచన వచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన పార్టీకి కానీ, ఎందుకంటే ప్రజల కష్టాల గురించి, వారి బాగోగుల గురించి అర్థం చేసుకొని ఆలోచించే చిప్పు మైండ్లోనూ గుండెలోనూ ఉండాలి. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక రింగును చూపించి ఆ రింగులో చిప్పు ఉంది అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు గారు చంద్రబాబు మాదిరిగా వేలి ఉంగరంలోనో లేదో మోకాలులోనో లేదో అరికాలులోనో ఆ చిప్పు ఉంటే లాభం ఉండదు. చిప్పు ఉండాల్సింది మెదడులోనూ, చిప్పు ఉండాల్సింది గుండెలోనూ, అప్పుడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయి అని చెప్పి ఈరోజు ఇదే పెద్ద మనిషికి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా మంచి చేయాలి అన్న ఆలోచన తపన లేదు. ఎందుకంటే ఆయనకున్నది పదవి మీద వ్యామోహమే తప్ప ప్రజల మీద మమకారం ఆయనకి ఎప్పుడూ కూడా లేదు. అందుకే కదా 14 ఏళ్ళు సీఎంగా 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఈ మనిషి అప్పట్లో ఏమీ కూడా చేయకపోగా ప్రజల ఒత్తిడి మేరకు చివరికి మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. తన కుప్పం నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ ఇవ్వండి అని చెప్పి మన ప్రభుత్వానికి పెద్ద మనిషి అర్జీ పెట్టుకున్నాడు. ఆ రెవెన్యూ డివిజన్ కూడా చివరికి కుప్పంలో ఇచ్చింది మీ జగనన్న ప్రభుత్వమే, మన ప్రభుత్వమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అది కూడా ఎందుకు చేశామో తెలుసా? కుప్పం ప్రజలకు మంచి జరగాలి అని. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆ పార్టీకి మన పార్టీకి తేడా ఏమిటి? వారికి రాజకీయం అంటే ప్రజలతో వ్యాపారం చేయడమే. రాజకీయం వారి దృష్టిలో రాజకీయం అనంటే ప్రజలకు మంచి చేయడం కాదు, ప్రజల దగ్గర నుంచి ఎలా దోచుకోవాలి, ఆ దోచుకున్న సొమ్మును ఎలా పంచుకోవాలి, ఇది వాళ్ళకు తెలిసిన రాజకీయ డెఫినేషన్. మనకు రాజకీయం అనంటే మనకు తెలిసిన డెఫినేషన్ ప్రజల మీద మమకారం, ఇది మనకు తెలిసిన రాజకీయ డెఫినేషన్. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెట్టందారి పార్టీ. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, అక్కడ పాలకుల తీరు, అక్కడ వాళ్ళతో పాటు కలిసి ఉన్న మనుషుల తీరు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెత్తందారి పార్టీ. అది పెత్తందారుల చేత, పెత్తందారుల వల్ల, పెత్తందారుల కోసం నడుస్తా ఉన్న పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, దాని భావజాలంలోనే ఏ కోశానా కూడా మానవత్వం, హృదయం, పేదల పట్ల మమకారం అన్నవై ఎక్కడా కూడా కనిపించవు. చంద్రబాబు గారి పార్టీ చరిత్ర అడుగడుగునా కూడా ఒకటే నిరూపిస్తుంది. అదేమిటి అనంటే వెన్నుపోట్లు.
అది తమ పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావునైనా సరే, లేక ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ప్రజలను ఉపయోగించే ప్రజలనైనా సరే, ఆయన పార్టీ సిద్ధాంతం వెన్ను పోట్లే. చరిత్ర ఇదే చెబుతుంది. పేదల గుండెల చప్పుడుగా మన పార్టీ పరిపాలన ఈరోజు సాగిస్తూ ఉంది. తేడా గమనించండి వాళ్లకు మనకు. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో ఈరోజు ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఇది రెండు సిద్ధాంతాల మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. రెండు భావాల మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలకు న్యాయం చేయాలి, అండగా నిలవాలి అని మనం, ఆ పేదలకు, ఆ దిగువ మధ్యతరగతి పేదలకు, ఆ వర్గాలకు వారికి న్యాయం చేయడానికి వీల్లేదని టీడీపీకి తోడు దాని దుష్ట చతుష్టయం ఎలా వాదిస్తూ ఉన్నాయో, ఎంత నిస్సిగ్గుగా ప్రయత్నం చేస్తున్నాయో కొన్ని ఉదాహరణలను మాత్రమే మీ ముందర ఉంచుతున్నాను. మీరే చెప్పండి, తనకో నీతి, ఎదుటి వారికొక నీతి, పాటించే వారిని రెండు నాలుకల వారు, నీతి లేని వారు, అలాంటి వారిని ఏమంటాము అని మీరే చెప్పండి. తమ పిల్లల్ని, తమ మనవల్ని ఇంగ్లీష్ మీడియం బడులల్లో వాళ్ళు చదివిస్తారట, పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియం బడులల్లోనే చదవాలి అట. ఈ టీడీపీ భావాలకు, ఈ దుష్ట చతుష్టయం భావాలకు పేద పిల్లలు చదివే గవర్నమెంట్ బడులల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలన్న మన పార్టీ సిద్ధాంతానికి మధ్య ఎంత తేడా కనిపిస్తూ ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ కుటుంబాల పిల్లలు, ఈ తరం పిల్లలు కూడా వారి పొలాల్లోనే